Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితి గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకులు విజయ గోపాల్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. చెప్పండి, ఈరోజు జనసేన పార్టీ వారయాత్ర చేస్తున్నారు, రెండు విడతలు కూడా విజయవంతమైంది. ఈ మూడు విడత విశాఖపట్నం నుంచి అంటున్నారు, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి, రెండు విడతల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వ్యక్తిగత ఎజెండా ఏం లేదండి. స్థానిక సమస్యలు ఏమున్నాయో, ప్రజావాణిలో తీసుకున్నటువంటి వినత పత్రాలు ఏమున్నాయో వాటి మీద స్పందిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే జనసేన రెండు యాత్రలో కూడా విపరీతంగా వచ్చిన ఏంటంటే మహిళలు విపరీతంగా రావడం జరిగింది. అది నిజంగా చాలా ఆనందిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో అంటే మహిళలు, వృద్ధులు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ గారికి రోడ్లు వెంపడ హారతలు ఇస్తూ పలకడంతో పాటు సభాస్థలానికి కూడా అధిక సంఖ్యలో, వేల సంఖ్యలో మహిళలు వస్తూ అన్నది నిజంగా పార్టీ నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మూడో విడతలో కూడా వైజాగ్లో దీనికి రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎందుకంటే వైజాగ్లో ముఖ్యంగా అనేక సమస్యలు ఉన్నాయి. భూ కబ్జాలు కావచ్చు, అలాగే స్థానికంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అభివృద్ధిలో వెనకబడినటువంటి అంశాలు కావచ్చు, స్టీల్ ప్లాంట్ అంశం కావచ్చు, ప్రత్యేక రైల్వే జోన్. ఎందుకంటే వైజాగ్ ప్రజలు ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి కోరిక ఏదైనా ఉందంటే అందులో మొదటి స్థానంలో ఉండేది రైల్వే జోను. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంకు సంబంధించిన అంశాలు కానీ, అక్కడ జరుగుతున్నటువంటి భూదందాలు, భూ అక్రమాలు, భూము కబ్జాలు, వాటి మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చినటువంటి వినత పత్రాలు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు వారాహయాత్రలో కానీ వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు కూడా ఆయన బురదజల్లే కార్యక్రమం చేయలేదు. జనసేన పార్టీ సిద్ధాంతం కూడా అది కాదు. మా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చినటువంటి వినత పత్రాలు, అక్కడ జరుగుతున్న స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీదే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఉంటారు. స్పందిస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు, ఆయన వ్యక్తిగత అంశాలు మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ శూన్యం. సబ్జెక్ట్ శూన్యం అన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సబ్జెక్ట్ లేని వ్యక్తులు కానీ, అవతల వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎంత మేధావులైనా ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వ్యక్తిగత అంశాల మీద దాడులు చేయడం జరుగుతూ ఉంటుంది. అదే చేస్తూ ఉన్నారు గతం నుంచి కూడా వైసీపీ చేస్తున్నది. 4 సంవత్సరాల నుంచి ఏంటంటే ఏది మాట్లాడినా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అని, అంటే పవన్ కళ్యాణ్ గారు 1 పెళ్లి చేసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోనేమో వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. అలాగే ఇంకా ప్రతి అంశాన్ని దాంతో ముడి పెడతారు. రేపు ఐటీ నువ్వు ఏవి అభివృద్ధి చేసావు అని అక్కడ ఉన్నటువంటి అతని పేరేటి గుడివాడ అమర్నాథ్ని, అతని పేరు కూడా మాకు సరిగ్గా గుర్తుండదు. ఎందుకంటే అతను ఏమి అభివృద్ధి చేస్తే ఎవరి పేరైనా గుర్తుంటుందో, అతను చరిత్రలో మర్చిపోకుండా మాట్లాడేటప్పుడు టక్మన్ అతను మనకు దృష్టికి వస్తూ ఉంటాడు. ఇతను చరిత్రహీనుడు. ఎందుకంటే 4.5 సంవత్సరాల్లో ఐటీని అభివృద్ధి ఎక్కడ చేసింది, దాఖలాలు కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో రేపు పవన్ కళ్యాణ్ గారు ఐటీని నువ్వు ఏమి అభివృద్ధి చేసావు, నువ్వు కొత్త ఐటీ ఏమన్నా ఇక్కడికి తీసుకొచ్చావా, లేకపోతే ఏమైనా ఫ్యాక్టరీలు ఏమైనా కొత్తగా అభివృద్ధి చెందినయా అని అడిగితే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అని బొవ్వు అని మొరుక్కుంటూ రేపు 10వ తారీఖున 11వ తారీఖున రాబోతా ఉన్నాడు అమర్నాథ్. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము కోరుకునేది అది కాదు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ప్రజలకి మేము ఇది చేసాము, ఈ 4.5 సంవత్సరాల్లోని వైజాగ్ సిటీని మేము ఇది అభివృద్ధి చేసామని చెప్పండి. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల క్రితం అక్కడ వీడియోలు తీసుకున్నా కూడా సేమ్ 4.5 సంవత్సరాల క్రితం ఎలాగో ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఒక కనీసం ఒక ఎల్ఈడి మంచి ఎల్ఈడి లైట్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి గతంలో ఎలా ఉందో ఇప్పుడు అదే ఉంది. అభివృద్ధి ఏం జరగకపోగా కొండలను గుండు చేసేసి నున్నగా గీసేసి దోచేసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసేసారు. ఎందుకంటే వైజాగ్ సిటీ ఒక టూరిజంకి అభివృద్ధి జరిగే సిటీ, టూరిజంకి ఎక్కువ ఇష్టపడతారు. మన రాష్ట్రంలోనే కాదు ఇతర దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో జనాలు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 4 నెలల్లో చూసుకుంటే ఎక్కడ హోటల్ రూమ్స్, అన్ని 100 హోటల్స్ ఉన్నా కానీ ఖాళీ దొరకవాటు. అటువంటి వైజాగ్, ఎందుకంటే టూరిస్టులు అక్కడికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అటువంటిది ఉన్న కొండలని తీసేసి కొండలు అనేవి ప్రకృతి సిద్ధంగా అందంగా కనిపించే అంశాలు. అటువంటి మంచి కొండలను కూడా వీళ్ళు తొలగించేసి వీళ్ళు కబ్జాలు చేసేసి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అటువంటి వాటి మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. గుడివాడ అమర్నాథ్, నువ్వు కూడా వ్యక్తిగత అంశాలు మానేసి నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే 175కి 175 పోటీ చేస్తావా, ఏ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళ అంశం, ఇలాంటి అంశాలు కాకుండా నువ్వు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే ప్రతి ప్రశ్నకి నువ్వు మగాడు అయితే, నీకేమన్నా సబ్జెక్ట్ ఉంటే నువ్వు ఖచ్చితంగా దాని మీద స్పందించు. మేము కూడా దాని రీట్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Please download the app now. Download the app now.